రైట్ రైట్. వృత్తిరీత్యా నేను 2000 సంవత్సరం వరకు చెన్నైలో ఉన్నాను. 2000 సంవత్సరంలో హైదరాబాద్కి మారాను. అనుకోకుండా ట్రైన్లో నాకు సుతాల్ అశోక్ తేజ గారు కలిశారు. ఆ జర్నీలో ఆయన హైదరాబాద్లో 47 ఆగస్టు 15 దేశం స్వతంత్రం వస్తే 13 సంవత్సరాల పాటు రజాకారుల వల్ల ఏమి తెప్పలు పడ్డారో వర్ణి చెప్తూ ఉంటే నా చెవులు నేను నమ్మలేకపోయాను. నిజమా 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 అని చెప్పాను. అందరూ చెప్పారు వాళ్ళ నాన్నగారు కూడా ఆ రజాకారులకు నిష్ఠగా పోరాటం చేశారు హనుమంతు గారు అని చెప్పాను. దేశభక్తులు అందరూ కూడా 2000 మంది మీటింగ్ పెట్టుకుంటే రజాకారులో 50 మంది అటాక్ చేస్తే అందరూ పారిపోతున్నారంట. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ ఏంట్రా చూస్తారేంట్రా ఏంటహే దెబ్బకి దెబ్బ ఏంటహే అనేసరికల్లా ఆ నాన్నగారి దాంట్లో ఒక రిధిమ వినిపించి అప్పటికప్పుడు పాట పాడారు. వై వై దెబ్బకి దెబ్బ వయ్యే వై ఎవడా నిజం ఎవడా సర్కార్. ఆ పాటకి పాడిపోతున్న వాళ్ళు ఆవేశించి తిరిగి రజాకారు తరిమి కొట్టారని చెప్పారు నాతోటి. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. వచ్చిన కొత్త నా పెద్ద పని ఉండేది కాదండి. స్కూటర్ తీసుకుని ఎక్కడితో నిజాం హైదరాబాద్ స్టేట్లో ఏదో విలేజెస్కి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ వాళ్ళ తాలూకు అనుభవాలు వింటా ఉండి ఒళ్ళు చెదించిపోతూ ఉండేది. అలా చూస్తుంటే ఒకసారి నిజామాబాద్లో ఖిల్లాను ఉందండి కొండపైన, అక్కడ వెళ్తే దాసరి రంగాచార్య గారు దాసరి గారు రాశారు నా తెలంగాణ కొట్టి రతనాల వీణ అని చెప్పాను. వీటన్నిటి ఇన్స్పిరేషన్ తోటే నేను రాజేంద్ర సినిమా తీశాను. దాంట్లో రజాకారుల తాలూకు టచ్ చేశాను. ఫుల్గా ఎవరన్నా మంచి ఫుల్గా సినిమా తీస్తే బాగుండు అనుకుంటున్నాను. ఇప్పుడు గూడూరు నారాయణ రెడ్డి గారు ఆ సినిమా తీశారు. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హిమ్ సార్ ఫర్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్. నేను సినిమా చూడలేదండి, కాబట్టి రివ్యూలు అంటే చాలా బాగున్నాయి, చూసిన వాళ్ళు చాలా గొప్పగా తీశారని చెప్పారు. డైరెక్టర్ గారు పెద్ద చాలా బాగుంది, టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారని చెప్పి విన్నానండి. ఆల్ ది బెస్ట్ యువర్ టీమ్, మే గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బోటి వారి నుంచి అభినందనలు రావడం